చెప్పమంటారా, ఇవి ఎప్పటి వచ్చేవి ఎప్పటి నుండి వచ్చేవో ఎవరికే తెలియదు. మా తాత నుండి కూడా వాళ్ళకే తెలియవు. ఈ చెట్లు పుట్టే చెట్లు మీదనేవి ఉంటాయి. దానికి చిన్న చెట్లే ఎక్కువ ప్రాధాన్యం. ఇక తర్వాత అవి వచ్చాయంటే 1000 బర్డ్స్, అవి ఫిలికాన్ పెంటెడ్ స్టార్స్ రెండు రకాలు, అంటే ఎర్ర జావిడి పెట్టలని గూడబోతులు అంటారు మన తెలుగులో. మరి వాళ్ళు ఏంటంటారు, ఈ ఫారెస్ట్ వాళ్ళు 1970 రికగ్నైజ్ చేశారు, అంతకుముందు కాదు. అంతకుముందు వస్తున్నాయి పోతున్నాయి. ఈ ఫారెస్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఆ సైట్ కొని అక్కడ బిల్డింగ్ కట్టి తర్వాత ఏంటంటే ఈ పెట్ల గురించి క్యాన్వాస్ చేయడం ప్రారంభించారు. ముందు లేదు, లేదు ఎప్పటి నుంచో ఉన్నాయి, మన తాతలు ఉన్నాయి కానీ లేదు. ఇప్పుడు దానికే ప్రాముఖ్యత. ఈ వరల్డ్ అంటే మామూలు జంతు సంరక్షణ చట్టం 1970 వచ్చింది. ఆ 1970 రావడము పెట్ల కొట్టడం కానీ చేయకూడదు. దాన్ని కొడితే 500 రూపాయలు జరిమానా, 6 మాసాల శిక్ష, 2 or 1 ఏదో ఒకటి తప్పదు. విన్నారు కదా? అయితే నెక్స్ట్ విషయం ఏంటంటే, అవి రైతులకి ఏమి నష్టపెట్టవు. అవి వస్తాయి, గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టి ఒక ఆడితే మగతే రెండే ఉంటాయి ఒక పట్టు మీద. ఒకటి వెళ్ళిపోతే ఒకటి కాసి ఉంటుంది. అవి వెళ్ళి చేపలు, మామూలు గ్లాండ్స్ ఉంటాయి కింద, ఈ గ్లాండ్స్లోన చేపలు తేవడము. చేపలు తెచ్చి పిల్లలకి వేస్తాయి. ఆ పిల్లలు తింటూ పెద్దవి అటు తెల్లి తోసేస్తాయి. ఆ కింద పడిపోతే ఈ ఊరు పిల్లలు లేరు, అవి పట్టుకు ఫ్రెష్గా ఉంటాయి. ఎందుకు పరకెళ్తాయి? ఆ పరనుండి ఒక్కొక్కటి కేజీ 2 కేజీలు బరువు కలిసి చేపలు కొడితేస్తాయి. కింద పడతాయి, పడగానే చిన్నవి తినేస్తాయి, పెద్దవి తినలేవు, అవి తోసేస్తాయి. అందుకని ఆ జల్లెడ గట్టు పెట్టారు. అవి పడిపోయినా దెబ్బ తగలకుండా ఉండడానికి ఉన్నాం. తర్వాత ఆ చేపలు పడినాయి, ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి చూస్తారో చేస్తారో నాకు తెలుసు. ఇక రెండవది చెప్పడానికి మీకు ఏంటంటే, దాని డ్యూరేషన్ 6 మంత్స్. ఏప్రిల్లో నెలాఖరు డిస్పాచ్ అయిపోతాయి, అలాగే విడివిడి అంచులు అంచులుగా వెళ్ళిపోతాయి. ఇవి గత అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో దాడులు చేశారు, అక్కడ కొన్ని చచ్చిపోయిన అక్కడ విడితేస్తారు. అవి అక్కడికి వచ్చి కొన్నాళ్ళు ఉంటే డైరెక్ట్ ఇంచుమించు 27,000 కిలోమీటర్ దూరం ఇవి వస్తాయి. ఎక్కడండి? సైబీరియా నుండి వస్తాయి. 12,000 కిలోమీటర్ విన్నారు కదా?